అవసరమైన పూర్తి నిధులను కేటాయిస్తాం. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్, అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వలన ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం. ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు